జిల్లా వెల్దుర్తి మండలంలోని బొమ్మారం, కొప్పులపల్లి, బస్వాపూర్, అందుకులపల్లి, దామరంచ తదితర గ్రామాల్లో నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్ముల మాధవ్ రెడ్డి డంపింగ్ యార్డును ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యావత్ భారతదేశంలో మెదక్ జిల్లా డంపింగ్ యార్డు ప్రారంభంలో రైతు వేదిక నిర్మాణంలో గాని పలు అభివృద్ధి పనులలో గాని మొట్టమొదటి స్థానంలో ఉందన్నారు. ఈ స్థానాన్ని కల్పించినందుకు అధికారులకు, స్థానిక నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి, జడ్పీటీసీ రమేష్ గౌడ్, బొమ్మారం సర్పంచ్ శంకర్, పంచాయతీ సెక్రటరీ విఠల్ యాదవ్, కొప్పులపల్లి సర్పంచ్ కనకమ్మ బాలరెడ్డి, బస్వాపూర్ సర్పంచ్ మల్లేష్, దామరంచ సర్పంచ్ భాస్కర్ రెడ్డి, అందుగులపల్లి సర్పంచ్ వినోద మల్లేష్ గౌడ్, మానేపల్లి సర్పంచ్ వెంకట లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ ఆనందరావు, ఎంపీడీఓ జగదీశ్వరాచారి, ఎంపీడీఓ తిరుపతి రెడ్డి, ఏఈపీ ఆర్ దీపక్, స్టేషన్ మాసేపేట సర్పంచ్ బొల్లి నర్సింహులు, మాసేపేట సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, ఇతర గ్రామాల సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు, పంచాయతీ సిబ్బంది, కార్యకర్తలు, ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ వెల్దుర్తి మండలంలో వివిధ డంప్ యార్డులు, శ్మశాన వాటికలు ఇవాళ ఇనాగ్రేషన్ చేసుకున్నాం. చాలా సంతోషం. మరి ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇవాళ డంప్ యార్డులు కానీ, శ్మశాన వాటికలు కానీ గ్రామానికి ఇబ్బంది లేకుండా చేయాలి, తడి చెత్త పొడి చెత్త మరొక పల్లె ప్రగతిలో భాగంగా, మరి ఇవాళ యావత్ భారతదేశం మన తెలంగాణ వైపు చూసేటట్టు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ అధునాతనమైన పద్ధతులలో మరి ఇవాళ గ్రామాలలో కూడా అభివృద్ధి చేసేటందుకు మరి ప్రజలందరూ భాగస్వామ్యం చేసి సర్పంచులు, మా సర్పంచులు, ఎంపీటీసీలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కష్టపడి మరి గ్రామాలలో పరిశుభ్రతతో పాటు హరితహారం, మళ్ళీ డంప్ యార్డ్స్ నిర్మాణంలో మరి ప్రథమ స్థానం యావత్ భారతదేశంలో మెదక్ జిల్లా ఇవాళ ప్రథమ స్థానం వస్తుందంటే డంప్ యార్డులలో చాలా సంతోషంగా ఉన్నది. అన్నీ కూడా ఆగస్టు నెల లాస్ట్ వరకల్లా అందిస్తామనేది కూడా మేమందరం గట్టిగా నేను మాటిస్తున్నా. మరి రాష్ట్రంలో కూడా ఫస్ట్ ఇనాగ్రేషన్ కూడా నర్సాపూర్ని ఇనాగ్రేషన్ చేసుకుంటాం అనేది కూడా నేను గర్వించి గర్వపతంగా చెప్తున్నా. ఇవాళ చాలా సంతోషం. మంచి కార్యక్రమాలకు అందరు కూడా మా అధికారులు, మా సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం చేసినందుకే ఇది సాధ్యమవుతుంది కనుక వారి అందరినీ హృదయపూర్వకంగా నేను